ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనకబడిన మంత్రి సుభాష్ ను హెచ్చరించారు చంద్రబాబు. తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అయిన సుభాష్ పనితీరు మార్చుకోవాలంటూ చీవాట్లు పెట్టారు. పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఏం చేస్తారయ్యా, ఎవ్రీడే మీకు టెస్టే, మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాలి, లేదంటే మేం ఆల్టర్నేట్ చూస్తాం అని ఫోన్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి సుభాష్ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్ మీడియాలోనూ ఇటు టీడీపీ వర్గాల్లోనూ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. విఆర్ఓ గారితో పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు సార్. నువ్వు ఏం మాట్లాడద్దు, నువ్వు కూడా కనిపిస్తుంది ఇంకా సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి, ఎంతగా నీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ నుంచి చూసుకున్నావా? 20% చేసావు రంపచోడలు, 20% మీద వచ్చి రాజానగర్ రాంపు రాపడం 29% అయింది. 9,000 చేస్తే 2,630 చేశావు. నిన్న కూడా 319 ఓట్లు చేశావు. సీరియస్లీ వాళ్ళకి నువ్వు కొత్త ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవం ఇచ్చేది పార్టీ? వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు పట్టుదల లెక్క పెట్టలేరు. అందరు సీరియస్ ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తాను అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేసుకుంటే మాత్రం నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి మీకు ఎందుకు పనిచేయాలి? పనిచేస్తుంటే తెలియదు ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిడే మీకు తక్కే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచించి ప్రజలకు ప్రూవ్ చేస్తాను. నేను కావాలంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదని ఏం చేస్తాను నేను. నేను ఎన్నిసార్లు చెప్పానంటే మీకు 95 సీఎం అని చెప్తాను. నేను పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను. ఏ ఎలక్షన్ ఓడిపోరా? ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యారేహన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మంత్రికి క్లాస్ పెట్టడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి అంశం బయటకు వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఇలాంటి అంశం మీడియా ముందుకు రావటం గానీ, అలాగే ఇలాంటి అంశం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడం, అందులోనూ టీడీపీ సోషల్ మీడియాలోనే చక్కెర్లు కొట్టడం ఈ అంశం వైరల్ గా మారటంతో పాటు ఒకసారిగా టీడీపీ నాయకులతో పాటు మంత్రి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరితో కూడా ఫోన్ లో సంభాషిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఫోన్ లో ప్రతి ఒక్క నియోజకవర్గం గురించి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో
లోను ఫోన్ చేయటం, ఆ ఫోన్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆ చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇవ్వటం, ఆ మాస్ వార్నింగ్ లో మంత్రి నీళ్లు నమలటం పట్ల కూడా ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ, మరలా ఆ మంత్రి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకునే పరిస్థితి కూడా ఈ దరిదాపుల్లో ఉంటదేమో అన్న చందాన కూడా ఆయన ప్రవర్తన మరింత ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో ప్రధానంగా చూసుకుంటే, ఏదైతే రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి వెనుకబాటు వెనుకగా ఉన్నట్టు తెలుస్తా ఉంది, ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ నమోదుకి సంబంధించి అయితే ఈ నేపథ్యంలోనే ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళతో ఓటరు నమోదు ప్రక్రియ ప్రధానమైన అంశంగా ఉంటది. ఓట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గానీ, అలా ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గానీ, ఉమ్మడి శ్రీకాకుళం గానీ, ఇలా మొత్తంగా చూసుకుంటే ఏదైతే జిల్లాల వారీగా జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది చాలా సీరియస్ గా చాలా విజయవంతంగా నిర్వహించిన పక్షంలోనే ఆ యొక్క ఎమ్మెల్సీ గెలుపుకి దోహదపడే అవకాశాలు 100% ఉంటాయి. ఈ నేపథ్యంలోనే 100% నిర్వహించాల్సిన ఓటర్ల పట్టభద్రుల నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని మాత్రం మంత్రి అంత తేలిగ్గా తీసుకున్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలకి మంత్రి ఒక్కసారిగా నీళ్లు నమ్మిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో మంత్రి మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతోంది. మంత్రి వాసంశెట్టి సుభాష్కి సంబంధించి నియోజకవర్గంలో ఎందుకు వెనుకబాటుతనంగా ఎమ్మెల్సీ నమోదు ప్రక్రియ జరుగుతుందన్న క్రమంలో మంత్రి వాసంశెట్టి మాట్లాడలేని పరిస్థితి కూడా చూసాం. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కి ఫోన్ చేసిన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య చర్చించిన విషయం మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క యంత్రాంగం మొత్తం కూడా ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వాట్సాప్ లో గానీ, స్టేటస్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ హల్చల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సంబంధించి రామచంద్రపురం పట్టభద్రుల ఓట్లు నమోదు ప్రక్రియలో భాగంగా దాదాపు 900 ఓట్లు ఆయన 9,000 ఓట్లు ఆయన ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆయన పరిసర ప్రాంతాల్లో 9,000 ఓట్లు నమోదు ప్రక్రియకు సంబంధించి 2,630 ఓట్లు మాత్రమే నమోదు అవటం పట్ల చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, అలాగే ఆక్రోశం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే 29% మాత్రమే ఆయన టార్గెట్ పూర్తి చేయడం పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారిగా మంత్రి అయ్యారు, పార్టీ చాలా ఇచ్చింది, పార్టీ చాలా గౌరవంగా చూసుకుంది, పార్టీలో ఒక విలువైన స్థానం అప్పు చెప్పినప్పుడు పార్టీ అప్పగిచ్చిన పనిని కార్యక్రమాన్ని ఎందుకు తీర్చుకోవట్లేదు, ఎందుకు పని చేయట్లేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆవేశం వెళ్ళగక్కునట్టుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్లో కూడా తీవ్ర చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని ఎందుకు చెయ్యట్లేదంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేయడం కూడా మనకి క్లియర్ గా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇరు పార్టీలకు సంబంధించి కూడా పొరపాటున ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోయిన పక్షంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటది, పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటది, తీవ్ర దెబ్బతగిలే పరిస్థితి ఉంటది. రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే 2026 జమిలీ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం పడిపోయి మళ్ళా ఎన్నికలు జరిగే క్రమంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అంత పట్టుదలగా అంత పార్టీకి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు ముందుకైన పక్షంలో పార్టీకి తగిలే దెబ్బ అంతా ఇంత కాదని దృష్టిలో ఉంచుకొని
ఉందనే చంద్రబాబు నాయుడు క్లియర్ గా మంత్రి మంత్రి వాసంశెట్టికి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. మంత్రి సుభాష్ ని ఆ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, పనితీరు మార్పు కూడా